ఓం శ్రీ మాత్రే నమః మకర రాశి వారికి ఈ మాసంలో కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వీడకి ఏంటంటే మనం గత మాసంలో చెప్పుకున్నట్టు అన్నీ కూడా అనుకూలిస్తాయి పరిస్థితులు అనుకూలించటము అనేటువంటిది ఉంటుంది దీనివల్ల లక్ష్మీదేవి వరిస్తుంది పట్టుదలతో అన్నమాట ఏ కార్యాలైనా సరే తలపెట్టి సక్సెస్ అవటము అనేటువంటిది ఉంటుంది మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు ఇలాంటివన్నీ కూడా తెలియచేటమనేది జరిగింది అలాగే ఈ మాసంలో కూడా అన్నమాట కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళు ఏదైతే సంకల్పము తలపెడతారో అది సక్సెస్ అవుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా అన్నమాట అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఏంటంటే మీరు ఎక్కువగా ఆలోచన అనేటువంటిది అంటే ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా వద్దు ఎందుకు అంటే కొంచెం మానసికంగా ప్రశాంతత అనేది కూడా అవసరము రెస్ట్ అనేది కూడా అవసరము డబ్బు చక్కగా సంపాదించగలుగుతారు ధనానికి లోటు ఉండదు కానీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ ఎక్కువగా ఆలోచించకపోవడం చాలా చాలా మంచిది వీళ్ళు ఏంటంటే అన్ని రంగాల్లో కూడా అన్నమాట ముందడుగు వేయాలి అని అనుకున్నా అన్నిటా కూడా విజయం సాధించాలి అని అనుకున్నా వీళ్ళు చేయవలసిందల్లా ప్రతిరోజు కూడా సూర్య భగవాన్ని ఆరాధించడం అంటే ఆదిత్య హృదయం పఠించటము చాలా మంచిది అలాగే ప్రతి శనివారం కూడా అన్నమాట శనీశ్వరుడికి తైలాభిషేకము అంటే నువ్వుల నూనె తీసుకొని వెళ్ళి శనికి అభిషేకం చేసి రావటం ఒకటి చాలా చాలా మంచిది అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి దగ్గర 8 ఒత్తులు వేసి దీపారాధన చేయటం చాలా మంచిది 8 ఒత్తులు వేసి అంటే వరిపిండి పెట్టుకొని ఆ వరిపిండిలో కొంచెం బెల్లం కలిపి దాని ప్రమిదలాగా చేసి అందులో 8 ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయండి వెంకటేశ్వర స్వామి వారి ముందు అది గుడి దగ్గర వీలైతే గుడి దగ్గర చేయండి లేదు గుడి దగ్గర వెళ్ళడం సాధ్యపడట్లేదు అంటే మన ఇంట్లో అయినా సరే శనివారం శనివారం అన్నమాట 8 ఒత్తులు వేసి దీపారాధన అనేటువంటిది చేయండి చక్కగా మీరు కూడా అంత చక్కగా వెలగగలుగుతారు అంటే అంత షైన్ అవ్వగలుగుతారు అంత సక్సెస్ అవ్వగలుగుతారు అభివృద్ధి చెందుతారు ఎన్నో శుభవార్తలు అనేవి వినగలుగుతారు ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి।